దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ఈ మధ్య చాలా మంది భక్తులు ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా మమ్మల్ని కలిసి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు అంటే గురువుగారు రాసినటువంటి పుస్తకాల గురించి మరియు ఆశ్రమ పుస్తకాల గురించి ఎన్నున్నాయని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి స్వయంగా మీరే వాటి గురించి వివరణ ఇవ్వండి స్వామీజీ. ఆశ్రమ పల్లెటూరులో ఉన్నందుకు ఆశ్రమము రైతులని చదువు రాని వాళ్ళని ఉద్దేశించి ఒక తత్వాలు పుస్తకం, మొదటి పుస్తకము. అయితే వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి చదువు రాదు అని కనుక వాళ్ళకి తత్వాలు రూపంలో రాసినాము. అలాగే వాళ్ళు భజన్స్ చేస్తుంటారు, ఎక్కువ భజన్స్ అంటే ఇష్టపడతారు కనుక వారి కోసమని ఆత్మజ్ఞాన తత్వాలని మొదటి పుస్తకం రాసినాము. ఈ ఆత్మజ్ఞాన తత్వాల్లో ఆత్మానాత్మ విచారణ, వేదాంత విచారణ, శరీర తత్వజ్ఞానము, అలాగే ఏ టు జెడ్గా ఎట్లా మనం జీవాత్మని పరమాత్మలో ఎట్లా ఐక్యం చేయాలి, ఇందులో భక్తి రసము, యోగాభ్యాసము, అలాగే ధ్యానాభ్యాసము, అలాగే వేదాంత విచారణ అన్నిటినీ కలిపి పల్లెటూరు వాడుక భాషలో తత్వాలు పాడుకునేటట్టు రాసినాము. ఇది యోగులకు అవసరం లేదు, ధ్యాన యోగులకు అవసరం లేదు ఈ పుస్తకము కనుక ఇక ఇది అవసరం లేదు. ఈ పుస్తకం రెండు మూడు ప్రింట్లు అయిపోయింది, ఇది అవసరం లేదు. కానీ మనం మొదటి నుంచి చెప్పుకునేది ఈ యొక్క నాలుగు పుస్తకాల గురించే. ఇదే మొదటి పుస్తకం అని అంటారు, ఎందుకంటే క్రియాయోగం మనం ఎక్కువ చెప్తాం కనుక క్రియాయోగంలో మొదటి పుస్తకం ఇది కనుక ఇక్కడి నుంచే మనం మొదటి అని చెప్పుకుంటాము. ఇవైతే నాలుగు రకాల పుస్తకాలు. ఈ నాలుగు రకాల పుస్తకాలు, మొదటిది క్రియాయోగము. ఇది ఒక 280 పేజీల వరకు ఉంటుంది. ఇది ఒక ఇది 290 పేజీల వరకు ఉంటుంది. ఈ పుస్తకము 300 పేజీలు ఉంటుంది. ఈ పుస్తకము 400 పేజీలు ఉంటుంది. మొదటిది క్రియాయోగ ధ్యానంతో ఆరోగ్యం ఆత్మజ్ఞానము. ఇందులో క్రియాయోగం గురించి ఏ టు జెడ్ ఎన్నో వందల ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. సాధన, ముద్ర, వాటి ఫలితాలు అన్నిటి గురించి ఉంటాయి. ఇవి సాధకులకి చాలా ఉపయోగపడుతుంది. క్రియాయోగ ధ్యానంతో ఆరోగ్యము ఆత్మజ్ఞానం అనే పుస్తకము, ఇది చాలా ఉపయోగపడుతుంది పుస్తకం. క్రియాయోగం చేయాలనుకునే వాళ్ళకు అన్ని యోగాలని ఇచ్చి ఏ యోగం ఏం చెప్తున్నాయి, మరి ఏది సూటి మార్గం, ఏది శాస్త్రీయంగా ఉంటుంది, ఏది సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు, ఏ యోగం చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు, ఏ యోగం చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది, ఏ యోగం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఏ యోగం చేస్తే ఆరోగ్యము, మనశ్శాంతి, ముక్తి మూడు ఒకే తానా కలుగుతాయి, షార్ట్కట్లో కలుగుతాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే అందరు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ ఉద్యోగ జీవితం, పట్టణ జీవితంలో ఉంటూ కూడా ఒక యోగాత్మకతలో గురువులందరూ గృహస్థ ఆశ్రమంలో ఎంప్లాయీలుగా ఉంటూ కూడా వాళ్ళందరూ తరించారు కనుక అట్లా ఈ గృహస్థ ఆశ్రమము, పట్టణ జీవితము, ఉద్యోగ జీవితం ఏది అడ్డు కాదు యోగానికి, ఇందులో ఉండి సాధించవచ్చు అని. ఎటువంటిది మామూలు జీవితంలో ఉండి కూడా ఒక మహా ఋషులుగా తయారు కావచ్చు, వాటికి వాళ్ళకు ఉండే అన్ని సందేహాలు తీర్చి యోగంలో ముందుకు తీసుకెళ్తుంది, చాలా అద్భుతమైన ఋషులని తయారు చేస్తుంది ఈ పుస్తకము. తర్వాత అనుభవంతో రాసిన పుస్తకము అది. తర్వాత హిమాలయంలో ఇప్పటికీ అన్నం నీళ్లు తినని ఋషులు, వందల సంవత్సరాలు జీవించే వాళ్ళు ఎక్కడుంటారనేది వాళ్ళ అడ్రస్సులతో సహా ఇచ్చి, వాళ్ళ అడ్రస్సులు ఇచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూలు, వాళ్ళు చెప్పిన గొప్ప గొప్ప యోగ రహస్యాలు, ధ్యాన రహస్యాలు చెప్పే పుస్తకమే హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు అనే పుస్తకము. ఇక మేము వారితో పంచుకున్న అనుభవాలు, ఇంటర్వ్యూలు, కొన్ని వేల ప్రశ్నలకు ఇందులో జవాబులు ఉంటాయి. ఆ ఋషుల అడ్రస్సులు కూడా ఉంటాయి ఇందులో. ఇక ఈ పుస్తకం వచ్చేసి హిమాలయ యోగులు మోక్ష సాధనలో, ఇందులో కూడా దానికి రెండో భాగం లెక్క ఈ పుస్తకానికి, ఈ హిమాలయ యోగులతో క్రియాయోగ అనుభవాలకు రెండో భాగం లెక్కన ఈ పుస్తకము. కానీ రెండో భాగం అని ఏం రాయలే, కానీ ఇందులో హిమాలయ యోగులతోటి కొందరితోటి ఇంటర్వ్యూలు ఉంటాయి, ఇంకా వేదాంత విచారణ, యోగాభ్యాసము, ఇంకా ధ్యాన యోగం పైన, ధ్యానం పైన ఋషుల గురించి కూడా ఇది కూడా అద్భుతంగా చెప్తుంది. ఇంకా తర్వాత ఒక 150 పేజీ 170-200 పేజీల వరకు ఒక పారిన్ మాతాజీ మా దగ్గర క్రియాయోగం దీక్ష తీసుకొని ఆమె 60-70 దేశాలు తిరిగేసి వచ్చి ఇక్కడ భారతదేశంలో ఎందరో గురువులని ఆ కుంభమేళలో కలిసి ఆమె ఇంకా ఆమెకు సరైన జవాబులు రాక తృప్తి చెందక మేముండే టెంట్లోకి మా జూనాకాడ బిల్డింగ్లోకి వచ్చి అడిగారు, స్వామీజీ అక్కడ ఆ టెంట్లో ఉన్నారన్నప్పుడు అక్కడ ముందర జూనాకాడ ముందర ఆ టెంట్లో నేను సత్సంగం చేస్తున్నాను, మా మిత్రులతోటి దిగంబరులైన నా మిత్రులతోటి సత్సంగం చేస్తుంటే అక్కడికి వచ్చేసి ఇక్కడ రాపుడ్డు బాబా ఎక్కడ ఉంటారు అంటే రాపుడ్డు బాబా అని పేరు పెట్టారు వారు ఫారినర్స్. ఓహో, అయితే ఇక్కడ స్వామి జ్ఞానానందగిరి గారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే చెప్పారు. చెప్పిన తర్వాత చక్కగా వారు మాతోటి ఎన్నో వందల ప్రశ్నలకు ఇంటర్వ్యూలు చేయడం, మేము ఎవరిని చేరదీయము పోండి అంటే మీరు చక్కగా మాకు అన్ని సందేహాలన్నీ కొన్ని వందల ప్రశ్నలు అడిగితే సందేహాలు తీర్చుకున్నాక క్రియాయోగ దీక్ష తీసుకొని మేము చెప్పిన ఈ పుస్తకంలో ఉన్న గురువులని
వాళ్ళు తెలుగు పుస్తకాన్ని చదివించుకొని తెలుగు వారి చేత చదివించుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయించుకొని మన పుస్తకాలు ఈ రెండు పుస్తకాలని తెలుగులో చదివించుకొని భాష కాదు ప్రాంతం కాదు ఊరు కాదు దేశం కాదు చూడండి ఈ పుస్తకాన్ని చదివించుకొని తెలుగులో చదివించుకొని ఇంగ్లీషులో ట్రాన్స్లేషన్ చేయించుకొని వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈ ఋషులను దర్శించి వారితో ఫోటోలు చక్కగా ఇక చూడండి పైరయోగి గారితో ప్రహ్లాద్ జానితోటి ఫోటోలు దిగేసి వచ్చి ఇంకా గొప్ప గొప్ప ఋషులతోటి గూగుల్ మ్యాప్లు పెట్టుకొని దిగి ఇంకా నేను కొందరిని పుస్తకంలో చేర్చలే ఆ పుస్తకంలో ఆ గురువులని దర్శించి ఇంటర్వ్యూ చేసేసి ఇంకా మన పుస్తకంలో అవసరం లేదని ఇంకా కొత్త గురువులని కూడా ఇందులో కొంచెం ఇంటర్వ్యూలు చేసినాను ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు చేసినాను తర్వాత వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు ఆ గురువులని ఆ ఈ పుస్తకంలో చేర్చని గురువులని నేను చెప్పిన గురువులని కూడా వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని చేస్తే ఇంకా కొత్త గురువులని కూడా ఇంకా కొంతమందిని ఇందులో ఇంటర్వ్యూలు ఉంటాయి ఈ పుస్తకము అయితే నేను కొన్ని వందల ప్రశ్నలకు జవాబు చెప్తే వాళ్ళు ఇంగ్లీషులో ఆటోబయోగ్రాఫ్ ఆఫ్ అమెరికన్ మాతాజీ అనే పుస్తకము వాళ్ళు రాసుకున్నారు కొన్ని ఒక 20-30 పుస్తకాలు నోటు పుస్తకాలు రాస్తే వాటిలోకి వెళ్ళి నేను ట్రాన్స్లేషన్ చేసి ఇందులో చేసినాను అయితే సగం పుస్తకం ఇందులో నేను చెప్పిన జవాబులే ఉంటాయి సగ పుస్తకం వాళ్ళు యోగులని కలిసిన తీరు వాళ్ళు ఎన్ని దేశాలు తిరిగారు అనేది ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఇవి ఒక సాధకుడికి ఏ టు జెడ్ ఒక ఇది కొత్తగా రిలీజ్ అయింది మొన్న వారం కింద రిలీజ్ అయింది కొత్త పుస్తకం ఆశ్రమంది 400 పేజీలది అయితే మన పుస్తకాలన్నీ కూడా కేవలము సాధకుడు ఎంత తపన పడతాడు భగవంతుని కోసం ఎంత ఏడుస్తాడు గురువులను దొరికించుకోవాలని తపస్సు చేయాలని ముక్తి పొందాలని ఎక్కడెక్కడో అన్వేషణ చేసి కొండలు గుట్టలు ఎన్నెన్నో వెతికి మోక్ష సాధనకై వెతుకుతాడు ఎక్కడ సూటి మార్గం ఉండదు ఏ శాస్త్రము సూటి మార్గం ఏది చదవాలి ఏది విడవాలి ఉపనిషత్తు ప్రమాణంగా ఉంటేనే చదవాలి లేకపోతే విడవాలి అలాగే సాధన కూడా ఏది చేయాలంటే ఉపనిషత్తు ప్రమాణంగా ఉంటేనే చేయాలి లేదంటే విడవాలి ఋషుల మునులు ఏ సాధన చేశారు రామాయణ భారత భాగవతంలో ఆ ఋషులంతా ఏ సాధన చేశారు వేదంలో ఏమి చెప్పింది వేదాంతంలో ఏమి చెప్పింది ఉపనిషత్తులో ఏ సాధనలు చెప్పిండ్రో ఆ సాధనలను ప్రమాణంగా తీసుకొని దాని ప్రకారంగా ప్రమాణంగా సాధన చేసిన ఋషుల గురించే ఉంటుంది ఆ సాధనల గురించే ఉంటాయి ఆ శాస్త్రాల గురించే ఉంటాయి వాటిని అనుభవంలోకి తెచ్చుకొని గురువు చెప్పింది శాస్త్రం చెప్పింది ఋషులు చెప్పింది ఉపనిషత్తులు చెప్పింది మన స్వయం అనుభవము మూడింటిని ట్యాలీ చేసి చెప్పేదే మన పుస్తకాలు కనుక చాలా గ్రంథాలకు వక్రీకరించి రాస్తారు ఇంకేదేదో చేస్తారు కానీ ఉపనిషత్తు ప్రమాణంగా ఉన్న గ్రంథాలు చదవాలి ప్రతి సాధకుడికి ఏ టు జెడ్ ఉపయోగపడాలి ఏ టు జెడ్ సాధన ఎట్లా ప్రారంభించాలి గురువుని ఎట్లా వెతకాలి సాధన ఎట్లా చేయాలి ఏది కరెక్ట్ అనుభూతి ఏది కరెక్ట్ అనుభూతి కాదు ఏది రాంగు ఏది రైటు అనేది ఏ ఋషి ఒక ఉపనిషత్తు ప్రకారంగా సాధన చేశాడు ఏ ఋషి పరంపర కరెక్ట్గా ఉంది అనేది అన్ని తేట తెల్లగా ఈ పుస్తకాల్లో చెప్పడం జరుగుతుంటుంది దేని ప్రమాణంగా తీసుకోవాలి దేని ప్రమాణంగా తీసుకోవద్దు అనేది కూడా తెలివి చేస్తుంది ఒక సాధకుడికి నిర్ణయించుకోలేడు గుడ్డిగా గుబ్బాన్ని పట్టుకున్న వాళ్ళు ఇద్దరు గుంతలో పడిపోతారు ఏది రైట్ రాంగ్ అనేది కొత్త సాధకుడు నిర్ణయించుకోనికే అతని మేధస్సు ఉండదు కనుక వాళ్ళని తెలివివంతులుగా మేధావంతులుగా తయారు చేయడమే మన గ్రంథాలు చేస్తాయి ఏది రైట్ ఏది రాంగ్ అనేది వారు ఒక కొత్త ఈ పుస్తకాలు చదివితే కొత్త వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు అరటి పండును వలిచినట్టుగా ఉంటుంది తేలిక భాషలో ఉంటాయి అన్ని డౌట్లు తీర్చుకొని మంచి ఈ యొక్క యోగంలో దీక్ష తీసుకొని వాళ్ళు ముక్తాత్మలు కావచ్చు ఈ జన్మలనే కడ తీరవచ్చు ఇంకా వాళ్ళు ఈ పుస్తకాలను అనుసరిస్తే చాలు అన్ని డౌట్లు క్లియర్ చేస్తాయి ఇంకా ఏది చక్కగా ఇంకా ఏ సందేహాలు ఉండవు వాళ్ళకి ఏ టు జెడ్ రా లెర్నర్స్కు ఉంటారుగా బిగినర్స్కు ఉండే డౌట్లు అలాగే సాధన చేసే వాళ్ళకి అలాగే ఇంకా గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళకి ఎలా అవధూతని గుర్తించడము ఎలా జ్ఞానాన్ని పొందడం ఎలా వేదాంత విచారణ చేయాలి ఎలా యోగాభ్యాసం చేయాలి అవి సాధనలు చేస్తుంటే వచ్చే డౌట్లు సందేహాలు భవిష్యత్తులో వచ్చే సందేహాలు కూడా అడ్వాన్స్డ్గా తీరుతాయి అందుకనే ఎంతో ఉపయోగపడతాయి అవి కనుక ప్రతి సాధకుడికి మహత్తరమైన గ్రంథాలు ఇవి ఎందుకంటే నేను కూడా ఒక మంచి గ్రంథం దొరకక ఎంతో ఏడ్చుకున్నాను ఎంతో బాధపడినాను ఎందరో గురువుల కోసం వెతికినాను ఎంతో అవస్థ పడినాను ఒక సాధకుడి బాధ సాధకుడికే తెలుసు ఒక జ్ఞానిని జ్ఞానే తెలుసుకుంటాడు ఒక అవధూతనే తెలుసుకుంటాడు కనుక నేను ఎంతో మంది అవధూతలని తెలుసుకొని వాళ్ళని గుర్తించగలిగినాను జ్ఞానిని తెలుసుకోవాలంటే నీవు జ్ఞానివే కావాలి కనుక ఆ అవధూతలను గుర్తించి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళతోటి స్వయం సాధకుడికి ఉపయోగపడేటట్టుగా రాసినాను భవిష్యత్తులో వందల ప్రశ్నలు మీకు వచ్చే ప్రశ్నల్ని కూడా అడ్వాన్స్డ్గా ఇందులో రాసినాను ఒక సాధకుడికి ఒక డిక్షనరీ లాగా డిక్షనరీ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఎప్పుడు ఏదో ఒక పదం అవసరం ఉంటుంది ఇంకా చదివినాను ఏకసంతాగ్రహిణి నాకు అన్ని వచ్చేసినాయి అనుకుంటే తప్పులో కాలేసేసినట్టే ప్రతిరోజు ఒక కొత్త విషయం మన పుస్తకాల ద్వారా తెలుస్తుంది కొత్త కొత్త విషయాలు ఏం తినాలి ఎంత తినాలి ఎట్లా తినాలి సాధకుడు ఏం చేయాలి ఏం చేయొద్దు
సాధనలు ఎట్లా ఉండాలి, ఏది కరెక్ట్ సాధన, వాటి ముద్రలు, వాటి ఫలితాలు, వాటి అనుభవాలు, ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఈ పుస్తకాల్లో మీకు పొందుపరిచినాము. ఈ ఆత్మజ్ఞాన తత్వాలు మీకు అవసరం లేదు. ఇది పల్లెటూరు రైతులకు, తత్వాలు పాడుకునేటోళ్ళకి, ఆధ్యాత్మికంలో చదువురాని వాళ్ళ కోసం రాసింది. కానీ ఇవి అన్నీ కూడా నాలుగు పుస్తకాలే ముఖ్యము మన పుస్తకాలు కనుక ఈ నాలుగు పుస్తకాలని తీసి ఒక లైబ్రరీలో ఉంచుకుంటే జీవితాంతం ఉపయోగపడతాయి. మా పరిశ్రమ, మేము పడ్డ శ్రమ ఇంకా ఇంకో సాధకుడు పడొద్దు. అట్లాగే కనుక ప్రతి సాధకుడు బాధ నా బాధగా నేను ఫీల్ అవుతాను. నేను ఒకప్పుడు భగవంతుని కోసము, గురువుల కోసము, సాధన కోసం ఏడ్చిన వాడినే, తిరిగిన వాడినే, ఎంతో పరిశ్రమ చేసినాను. మీకంత శ్రమ పడొద్దు, మీరంత కష్టపడొద్దు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనేది ఒక సాధకుడి బాధ అర్థం చేసుకొని రాసిన పుస్తకాలు ఇవి. ప్రతి ఒక్కరికి ఇది చేయాలి. విద్య అంటే వ్యాపారం చేయొద్దు. ఉపనిషత్తు కాలంలో సేవ చేసిండ్రు ఋషులంతరు కూడా. కనుక ఒక గురువు ఆశ్రమాలు ఉంటే సేవ చేసుకొని విద్య నేర్చుకునేటట్టు చేశారు. కనుక అట్లా ప్రతి ఒక్కరికి విద్యను ఉచితంగా అందాలి. దీన్ని రహస్యం రహస్యం అనుకుంటూ విద్య అంతరించిపోయింది. దాన్ని ఓపెన్గా రాసి పెట్టినాం ఇంట్లో. అందరికీ ఉపయోగపడి ఈ గ్రంథాలు ఉంటే వాళ్ళకి బిగినర్స్ ఉంటే అంటే ఈ కేజీ నుంచి పీజీ వరకు, ప్రారంభం నుంచి ముక్తి పొందే వరకు కూడా వాళ్ళకు ఎంతో సహాయం చేస్తాయి ఈ పుస్తకాలు. కనుక ఇవి సాధకులు క్రియాయోగాన్ని అనుసరించేటోళ్ళు. ఇంకా వేరే పుస్తకాలు చదవకండి. క్రియాయోగ ప్రమాణం లేనివి, ఉపనిషత్తు ప్రమాణం లేనిది, ఋషి ప్రమాణం లేనిది, అనుభవ ప్రమాణం లేనిది గ్రంథాలు చదవద్దు. కేవలం ఋషుల ప్రమాణం, ఉపనిషత్తులు చదవండి, భగవద్గీత చదవండి, పతంజలి సూత్రాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. అట్లా ఈ విధంగా ఇటువంటివి ఋషులు రాసినవి ప్రమాణము, ఉపనిషత్తు ప్రమాణంగా, అనుభవ ప్రమాణంగా, తపస్సు ప్రమాణంగా రాసినవి చదవాలి. ఇతర గ్రంథాలు చదివితే కన్ఫ్యూజ్ అవుతాము. అట్లా గుడ్డివాడిని పట్టుకుంటే మనం ఇద్దరు పోయి గుంతలో పడిపోతారు. కనుక మంచి ఆత్మజ్ఞానిని చేయి పట్టుకొని నడవాలి ముందుకు. వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. వాళ్ళు చెప్పింది ఆచరించాలి. వాళ్ళ ప్రకారంగా నడుస్తేనే మనం బాగుపడతాము. ఇక మేధస్సు ఉన్న మేధావులకు ఈ మాత్రం చాలని నేను భావిస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు.